మిత్రులందరికీ శుభోదయం. హైదరాబాద్ నుండి వన్డే అవుటింగ్ క్యాంపింగ్ లొకేషన్స్కి సంబంధించి సిరీస్లో ఇది థర్డ్ వ్లాగ్. ఈనాటి వీడియో స్కిప్ చేయకుండా చూడండి, స్కిప్ చేస్తే మీరు అనేక ఇంట్రెస్టింగ్ విషయాలను మిస్ అయిపోతారు. గలగలా పారే కృష్ణానది, ఆ కృష్ణానదిలో కలవడానికి ఉరకలేస్తూ వచ్చే ముచికుందా నది, దీన్నే మూసి అని అంటారు. కాలక్రమేణా ముచికుందా కాస్త ముచి మూసి అయిపోయింది. అటువంటి పవిత్ర సంగమ క్షేత్రంలో 6,000 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయబడినటువంటి అగస్త్య మహాముని ప్రతిష్టాపిత శివకేశవ క్షేత్రం చాలా చక్కగా ఉంటుంది. పరిసరాలు కానీ ఆలయం కానీ ఆ దివ్యత్వం గురించి చెప్పడానికి మాటలు చాలవు. జలమే జీవనాధారం, ఆ జలం లేకపోతే జనం లేరు, అలాగే పశుపక్షాదులు వృక్షజాతులు ఏవీ లేవు. అటువంటి జీవజలాన్ని మనకు అందించేటువంటి కృష్ణానదికి ఎన్నో ఉపనదులున్నాయి. అటువంటి ఉపనదులలో ఒకటి ముచికుందా నది, దాన్నే మూసి అని అంటారు. ఇప్పుడు మీరు ఊహించుకునే హైదరాబాద్లో ప్రవహించేటటువంటి లోవర్ మూసి కాదండి, దీన్ని అప్పర్ మూసి నది అని అంటారు. మీకు ఎవరికైనా తెలియకపోతే హైదరాబాద్కి 50 కిలోమీటర్ల దూరంలో నాగారం అని ఉంటుంది, చౌటుప్పల్ దగ్గర. అక్కడికి వెళితే మూసి యొక్క ఉగ్రస్వరూపం చూడొచ్చు. 2.5 కిలోమీటర్ల పొడుగునుంటుంది మూసి మీద బ్రిడ్జు. ఎప్పుడు గలగలా ప్రవహించే నీళ్లే, మంచి నీళ్లు, డ్రైనేజ్ వాటర్ అనేది ఉండదు అక్కడ. అటువంటి ముచికుందా నది వచ్చి ఇక్కడ కృష్ణానదిలో సంగమం చెందుతుంది. అటువంటి పవిత్రమైన క్షేత్రం ఇది. ఈ సంగమ స్థానాన్ని ఒకసారి పరికించి చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నది మూసి నది, ఎడమవైపు నుండి వస్తుంది, కుడివైపు నుంచి కృష్ణానది వస్తుంది ఇక్కడికి. ఇప్పుడు మీరు చూస్తున్నది రెండు నదులు సంగమించి ముందుకు సాగుతున్నటువంటి కృష్ణానదిని. కృష్ణ సంగమం చెందక ముందు వచ్చేది కూడా ఇప్పుడు చూపిస్తాను. దానికి మెట్లు శివాలయం లోపల నుండి ఉంటుంది. ఇప్పుడు మనం శివాలయం లోపల నుండి కృష్ణానది వైపు ఉన్న మెట్ల వైపు దిగుతున్నాం. మీరు అటు చూస్తున్నది అది మూసి, ఈ పక్కకి కృష్ణ ఉంటుంది, చూపిస్తాను. ఇప్పుడు మీరు కుడివైపుగా చూస్తున్నది ఇది కృష్ణానది. కుడివైపు నుంచి వచ్చేది కృష్ణానది, ఎడంవైపు నుంచి వచ్చేది మూసీ నది. ఇప్పుడు మనం సంగమంలోకి వెళ్ళి అక్కడ జలం శిరస్సుపై ప్రోక్షణ చేసుకొని వద్దాం. అటుగా వస్తున్నది అది మూసీ నది. ఇటుగా వస్తున్నది ఇది కృష్ణానది. సరిగ్గా సంగమంలో మనం నిలబడున్నాం. ఓం నమః శివాయ. ఇప్పుడు మనం శివాలయాన్ని దర్శించుకుందాం. ఈ శివాలయం గురించి చెప్తే సరిపోదు, ఇక్కడికి వచ్చి చూడాల్సిందే ఈ మహత్యం ఏంటనేది. 6,000 సంవత్సరాల క్రితం కృతయుగంలో దక్షిణ కాశీగా ఏదైనా ఒక స్థానాన్ని ఏర్పాటు చేయాలి, అక్కడ శివకేశవులు ఇద్దరినీ ప్రతిష్టాపన చేయాలన్న ఉద్దేశంతో శివుడితో సమానమైన శక్తులు గల అగస్త్య మహాముని ఒక కావడిని ఏర్పాటు చేసుకొని అందులో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క విగ్రహాన్ని, శివలింగాన్ని రెండింటినీ మోసుకుంటూ ఈ క్షేత్రానికి వచ్చారు. ఇక్కడికి వచ్చేటప్పటికి సంధ్యా సమయమయ్యి సంధ్యవార్చుకోవడానికి అక్కడ ఉన్న ఒక గొల్ల పిల్లవాడిని సహాయం అడిగాడు. నాయనా, నేను సంధ్య వార్చుకొని వస్తాను, అర్ఘ్యం ఇచ్చుకొని వస్తాను, అప్పటి వరకు ఈ కావడిని నీ భుజాన మోయి, ఇది కింద పెట్టకూడదు అని అంటే ఆ పిల్లవాడు, నేను ఈ బరువును మోయలేకపోతే ఏం చేయాలంటే నన్ను పిలువు నాయన, నేను వచ్చి తీసుకుంటాను అని అంటాడు. సరే అని చెప్పి ఆ పిల్లవాడు ఆ కావడిని భుజాన పెట్టుకుంటాడు. అగస్త్య మహాముని అర్ఘ్యం సమర్పించుకోవడానికి సంధ్య వార్చుకోవడానికి వెళ్ళిపోతారు. కొంతసేపటికి ఆ బరువు మోయలేక ఆ పిల్లవాడు బిగ్గరగా తాత తాత అని పిలిచినా కూడా అగస్త్య మహాముని రాకపోయేటప్పటికీ
దానిని కింద పెట్టి వెళ్ళిపోతాడు ఆ కావడిని ఆ పిల్లవాడు. అగస్త్య మహాముని తిరిగి వచ్చి ఆ కావడిని లేపబోతే అది ఎంతసేపటికి లేవదు. ఇంతలో ఆకాశవాణి వినిపిస్తుంది, ఈ క్షేత్రం ఎంతో పవిత్రమైనది, మాకు నీ సంకల్ప సిద్ధికై ఆలయాలను ఇక్కడే నిర్మించమని ఆకాశవాణి వినిపిస్తే వెంటనే స్వామివారు తన సంకల్ప సిద్ధికై శివకేశవులను ఇక్కడే ప్రతిష్ఠాపించారు. అందులో ఇప్పుడు మీరు చూస్తున్నది శివాలయం. ఇప్పుడు నేను చెప్పిన విశేషం కొంతే, ఇంకా ఒళ్ళు గగురు పొడిచేటువంటి ఇంకొకటి ఉన్నది ఇక్కడ ఈ క్షేత్ర మహత్యం. ఒకనాడు ఒక బోయవాడు ఒక పావురాన్ని వేటాడుతూ దాని వెంబడి పడి వస్తే ఆ పావురం ఇక్కడ ఉన్న శివలింగం వెనకకు వెళ్ళి దాక్కుంటుంది. ఆ బోయవాడు దాన్ని పట్టుకోబోతే శివుడు ప్రత్యక్షమై, దానికి నేను అభయాన్ని ఇచ్చాను కనుక నువ్వు ఆ పావురాన్ని హాని చేయలేవు అని అంటే, అప్పుడు ఆ బోయవాడు మరి నాకు భోజనం ఎలా అని అంటే, శివుడు ఆ బోయవాడితో ఆ పక్షి మాంసానికి సరితూగినంత మాంసమును తన శిరస్సు నుండి గ్రహించమంటే ఆ బోయవాడు తన 10 వేళ్ళు స్వామివారి తలలో జొప్పించి ఆ తలలో నుండి మాంసమును స్వీకరించాడట. ఆ స్వీకరించిన గుర్తుగా శివలింగం మీద ఇప్పటికీ 10 వేళ్ల ముద్రలు ఉంటాయి. అంతేకాదు ఆ స్థలం నుండి నిత్యం గంగాజలం ఊరుతూ ఉంటుంది. అలాగని గంగాజలం పొంగిపొర్లదు, ఇంకిపోదు. 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యుల వారు తన శిష్య సమేతంగా ఈ క్షేత్రానికి వచ్చి దీన్ని పరీక్షించదలిచి ఒక రాగి పాత్రను ఒక తాడుకు కట్టి లోపలికి వదలగా తాడు లోపలికి వెళ్తూనే ఉంది కానీ అంతు చిక్కలేదట. వెంటనే స్వామివారి మహత్యం తెలుసుకొని ఇటువంటి కార్యం చేయకూడదని ఉపసంహరించుకొని, ఈ క్షేత్రం ఎంతో మహిమగలదని తెలుసుకొని ఇక్కడ వారు పూజాదికాలు అనుష్ఠానం కూడా చేసుకున్నారని ఇక్కడ శిలాశాసనంలో రాయబడి ఉంది. ఇక్కడ మీనాక్షి అమ్మవారు మరియు అగస్త్యుల వారికి, వినాయకుడికి, షణ్ముఖుడికి కూడా ఆలయం ఉపాలయాలు ఇందులోనే ఉన్నాయి. ఎంతో పవిత్రమైన క్షేత్రం ఇది, 6000 సంవత్సరాల నాటిది. ఇప్పుడు మనం ఇక్కడున్న లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం కూడా చూద్దాం. ఈ క్షేత్రం గురించి నేను చెప్పిన తర్వాత మీరు ఉన్న పళంగా బయలుదేరి ఈ క్షేత్రం దర్శించాల్సిందే అని అంటారు. ఇది నా మాట. ముందుగా క్షేత్రం పరిసరాలు ఒకసారి చూడండి. ఇక్కడ ఒక దేవతావృక్షం కూడా ఉంది. అది అద్వితీయమైన ఒక బిల్వం, మామూలు బిల్వం కాదు. అటువంటి బిల్వం చాలా అరుదుగా తప్పితే కనిపించదు. ఆ బిల్వానికి 11 ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరిక నెరవేరుతుంది. ఇక్కడ క్షేత్రపాలకుడు శ్రీ ఆంజనేయ స్వామి. ఈ క్షేత్రం యొక్క గొప్పదనం ఏంటంటే స్వామి జీవమూర్తి, అంటే స్వామివారు ఊపిరి తీసుకొని వదులుతూ ఉంటారు. కనుకనే స్వామివారి యదభాగానికి దగ్గరలో ఉన్న పైన కనిపించే దీపం గాలికి రెపరెపలాడుతూ ఉంటుంది, కానీ కింద ఉన్న దీపం మటుకు నిలకడగా ఉంటుంది. ఇది మాటల్లో చెప్తే అనుభూతి చెందేది కాదండి. మీరు ప్రత్యక్షంగా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శిస్తే, ఒకటి, స్వామివారి అనుగ్రహానికి పాత్రులవుతారు. రెండవది, వారి ఆ మహిమను స్వయంగా కన్నులతో చూసి అనుభూతి చెందగలుగుతారు. కనుక ఈ క్షేత్రానికి తప్పకుండా రండి, వీలు చేసుకొని మరీ రండి. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, నా నెక్స్ట్ వ్లాగ్లో మీకు నేను చాలా విషయాలు తెలియజేస్తాను. అప్పుడు మీకు అర్థమవుతుంది నేను ఈ మాట ఎందుకు అంటున్నాను, క్షేత్రానికి రమ్మని ఎందుకు పిలుస్తున్నాను. నేను ఇంతకుముందు చెప్పినటువంటి దేవతావృక్షం ఇదే. ఈ వృక్షానికి 11 ప్రదక్షిణలు చేసి మనస్సులో కోరిన కోరిక తప్పకుండా నెరవేరుతుంది. కోరిక నెరవేరిన తర్వాత స్వామివారి సన్నిధానానికి వచ్చి అర్చన చేసుకుంటే చాలు, స్వామి మా కోరికను నెరవేర్చారు, ధన్యవాదాలు, ధన్యోస్మి, అంతే. పెద్దగా మొక్కులేం చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. అంతటి కరుణామయుడు ఇక్కడ ఈ క్షేత్రమూర్తి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. ఇక్కడికి వస్తే చక్కగా శివకేశవుల దర్శనం జరుగుతుంది. అలాగే చాలా పెద్ద ప్రాంతం ఇది. మీరు చూస్తే ఈ క్షేత్రం పేరు వాడపల్లి. ఇక్కడ చక్కగా భోజనాలు అవి కూడా చేసుకోవచ్చు. హైదరాబాద్ నుండి 150 కిలోమీటర్లు
నల్గొండ మిర్యాలగూడ మీదగా గుంటూరు వెళ్ళే మార్గంలో ఉంటుంది, తెలంగాణ రాష్ట్రంలోనే ఉంటుంది. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో వన్ డే ట్రిప్కి చాలా అనుకూలమైన ప్రదేశం. ఫ్రెండ్స్, నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరితోటి కూడా షేర్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, స్టే హెల్దీ, స్టే సేఫ్. బై బై.